చూడండి అసలు చూడండి ఇదిగో నన్న అయితే ఇల్లంత రచ్చ చేసింది అంటారు చూడండి ఈ కిచెన్ చూడండి చూడండి పిండి చూడండి ఎమ్మడి తుడుస్తుందండి ఇది చాలా అన్యాయం చూడండి ఎమ్మడి తుడుస్తుంది అదే నేను చేస్తే రచ్చ రచ్చ చేసిన అని చెప్తాడు ఇది అయితే ఏంటిది రచ్చ నన్ను అంటాడు అదినా అంటే రచ్చ రచ్చ చేస్తామంట पर्व एट्लो सर सारे अंडन अम्मी वाँ अदी कदा वदीना असल बैठको पड़े पद स्कूल दिल्ली कहीं पंडन चाहते कदा तिंते तिपे नोल की असल प्राक्टी మళ్ళీ వంట వీడియో చేసినా నేను చూడ ఎంతే ఉంటదండి మావిడ చేస్తనే అసలు పొత్తస్త మానవ ఇల్లుగోలండి ఆపు అది ఎట్ట దగ్గి ఆ ఓసిడ ఎట్ట దగ్గి పోయితే తెలవదు గానీ దేవుడా సపోర్ట్ చేస్తున్నాను అగో సదిరో ఆ అన్నని సదిరి పెట్టేసిన అంటే మధ్యాహ్నం సదిరి పనుకున్నయ్య అగో చూసారా ఏం పనుండదు పొత్తస్త మానవ సదిరి కొట్టు కూర్చుంటది नोर डबूलो ఆగన నేను కడిగిస్తా ఇప్పుడు మస్తు టేస్ట్ ఉన్నాయంట మనం ఇప్పుడే చెక్ చేద్దాం ఇది ఒక్కటి ఎంత తెలుసా అండి
మావాడికి ఇప్పుడు ఆగిపోయింది ఇక్కడ నేను ఎందుకు వచ్చింది కేజీ యాభై రూపాయలు అట్లా కాస్తుందా అట్లా కాదు చెప్పేది నువ్వు పూర్తిగానో పాడినో నీ కేజీ నూట ఇప్పుడు కేజీ నూట ఇరవై రూపాయలు ఇవి అయితే వందకి ఇచ్చారు తక్కువ ఉన్నాయా లేవా కాదు తినేయి కదా స్వీట్ ఉన్నాయా లేవా కనుక్కొని తెచ్చుకోవాలా నేను ఎప్పుడు మా చెక్ పోస్ట్ దగ్గర మధు వాళ్ళు కూడా అక్కడ చేస్తారు మేము ఫస్ట్ నుంచి అక్కడ చేస్తాం ఎక్కువ శాతం యూసర్ కూడా చెక్ పోస్ట్ దగ్గర ఎప్పుడైనా ఫ్రూట్ మార్కెట్కి ఎప్పుడైనా ఒక్కసారి సో తీయకుంటాయి అక్కడ ఆయన నాకు చూసి మరీ ఇస్తాడు ఆయన మంచిగా ఇస్తారు అన్నమాట సో నూట ఇరవై రూపాయలు అయితే కేజీ వందకి ఇచ్చాడు ఐదు కేజీలు తెచ్చా ఈ ఐదు కేజీలు ఎన్ని రోజులు వస్తాయి అనుకున్నానండి ఏమి రావు ఎన్ని రోజులు ఏమి రావు రెండు రోజులు మూడు రోజులు రెండు రోజులు మూడు రోజులు ఏంటి ఒక్క కేజీ 100 ఇది 100 రూపీసా చేశాను ఇప్పుడు నోరు ఊడిపోతుంది నాకైతే అంటే మధ్యలో కొంచెం ఉంటాయి కదా పోతపో ఉంటాయి అన్న ఒకేలాగా ఉండాలని రూల్ ఏం లేదు ఇగో ఇది మమ్మీ పురుగు ఏం కాదు ఈ కొమ్మ ఇగో కొమ్మ పురుగు కాదు కొమ్మ వియాలా ఉండి అయిపోయింది టేస్ట్ చూస్తారా చెయ్యండి అది చెయ్యండి పాడకుండా అరి పట్టుకో తుమ్మటి ఒకసారి కాదమ్మా మామిడికాయలు సూపర్ ఉన్నాయి షూటింగ్ ఉంది మళ్ళీ స్నాక్స్ మనమే తీసుకెళ్ళాలి షూటింగ్ అప్పుడు బాగుంటుంది అందుకని చెప్పేసి మామిడిపల్లమ్మ చూపించా ఏంటి మామిడికాయలు ఇంతసేపు యోదా డాన్స్ చేసి స్నానం చేసి వచ్చి ఉన్నాయి కదా పోయిన సంవత్సరం ఎక్కువ తినలేదు కదా కదా మనం తినలేదు వేడిగడ్డలు అవుతుంది భయం వేస్తుంది ఇది పురుగు అనుకున్నా కానీ మొక్క మొక్క ఇంకా చూపించండి ఇంట్లోంచి మొక్క వస్తాయి కదా మొక్క టెంకలోంచి వస్తాయి మొక్క స్టార్ట్ అవుతుంది వర్షం పడుతుంది కదా స్టార్ట్ అవుతాయి బాబాలే ఉంది కదా తింటామా ఓకే నాకు పని ఉంది ఇప్పుడు నేను ఇడ్లీకి నానబోసానండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినపగుండ్లు అండి మినపప్పు అయినా తీసుకోవచ్చు మినపగుండ్లు అయినా తీసుకోవచ్చు ఒక ఆరు గంటల సేపు నానబెట్టానండి మధ్యాహ్నమే నానబెట్టుకొని ఉన్నానండి చూసాను కదా బాగా నానాయి ఈ మినపగుండ్లు అనేవి ఏ గ్లాస్తోనైతే మనం మినపగుండు తీసుకున్నామో అదే గ్లాస్తో ఇడ్లీ రవ్వ వేసుకున్నట్టయితే ఇడ్లీలు చాలా స్మూత్గా మెత్తగా వస్తాయండి ఇప్పుడు ఇడ్లీ రవ్వ నానబెట్టుకుంటున్నానండి మినపగుండు ఎక్కువసేపు నానబెడితే పిండి ఒదిగేది కాబట్టి ఫస్ట్ మినపగుండు నానబెట్టానండి నేను ఇప్పుడు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి ఉదయాన్నే పిల్లలకి స్కూల్స్ ఉంటున్నాయి కదా టిఫిన్స్ కోసం అని ఎక్కువ మా ఇంట్లో మా వారికి దోశ ఇష్టం యోదాకి ఇడ్లీ ఇష్టం ఒక రెండు ఒక త్రీ డేస్ దోశ ఒక త్రీ డేస్ ఇడ్లీ చేస్తా మధ్యలో ఉప్మా చేస్తా ఒక్కరోజు
పులిహోర చేసా వేడన్నం తోని నిమ్మకాయ పులిహోర రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వండి ఇది ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి నానబెట్టుకొని కడగాలండి ఒక గంట సేపు బాగా నానబెట్టి రవ్వ కూడా మంచిగా నానుతుంది ఒక రెండు మూడు సార్లు నీటిగా కలుపుకోవాలి రవ్వని ఇడ్లీ రవ్వండి संगति कदा स्कूल के ईवनिंग वरक सैलैंट इलते दादापू अंदर अला कदा मिनपगुंड बी रूम साल मिनपगुंड बड़ी ग्राइंडर 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 वाला पिंड अने की पाव कि अर कि पिंड मन की रुपी इडली चाल स्मूत ग्राइंडर रुपल कदा कवर कैमरा तीस लेर नीने वीडियो आना ग्रैंडर वे మెరిగిపోయిందండి చాలా మెత్తగా చూశారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇడ్లీకి పిండి అనేది ఇప్పుడు ఇది మొత్తం గిన్నెలో తీసుకోవాలండి పిండి అయితే ఒదిగైందండి గ్రైండర్ రుబ్బడం వల్ల